Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో చంద్రబాబు అంత పెద్ద తప్పు చేశారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆయన విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి కార్యాలయానికి రావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సిఐడి. ఐపీసీ సెక్షన్లు 120B, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల క్రింద కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో వచ్చిన ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కాకుండా కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు 41 సిఆర్పీసీ క్రింద నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబుకు సిఐడి నోటీసుల వ్యవహారం అంతా 500 ఎకరాల చుట్టూనే తిరుగుతోంది. రాజధాని ప్రకటనకు ముందు అమరావతి ప్రాంతంలో 500 ఎకరాల అసైన్డ్ భూములు నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారినట్లు ప్రభుత్వం గుర్తించింది. దళితులు, ఇతర లబ్ధిదారులకు చెందిన భూములను కొందరు వ్యక్తులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వదని, అంతకంటే ఎక్కువ సొమ్ము తాము చెల్లిస్తామని కొందరు వ్యక్తులు పేదల దగ్గర భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన సమయంలో అక్రమంగా బదలాయింపుకు జరిగిన అసైన్డ్ భూములను ల్యాండ్ ఫూలింగ్ చేర్చడంతో పాటు వాటికి సాధారణ భూములకిచ్చే పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అనుమతి లేకుండానే జీవో జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పేదల దగ్గర అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్లో అత్యధిక ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ఇలా ప్రయోజనం పొందిన వారు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొల్లి శివరాం అనే వ్యక్తి ఏకంగా 47.39 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఆ భూములను ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించి ప్లాట్లు పొందారు. అలాగే గుమ్మడి సురేష్ అనే వ్యక్తి 42.92 ఎకరాలు, బలుసు శ్రీనివాసరావు అనే వ్యక్తి 14.7 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం 338.88 ఎకరాల అసైన్డ్ భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ భూములను ప్రభుత్వానికి ఇచ్చి ప్లాట్లు పొందినట్లు వెల్లడైంది. ఈ కేసులో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. త్వరలోనే మరికొంతమందిని సిఐడి విచారించనుంది.